అందరికీ నమస్కారం. నేను మీ దినేష్ తేజ్. ఇప్పుడు మేము అలా నిన్ను చేరి సెట్స్లో ఉన్నాం. లాస్ట్ డే ఆఫ్ ద షూట్. వై సో ఎక్సైటెడ్. మీ ముందుకు ఎప్పుడెప్పుడు మూవీ తీసుకురావాలి అని చెప్పి ఇప్పటివరకు రిలీజ్ అయిన మూవీస్ అన్నిటికీ నా మూవీస్ అన్ని బాగా ఆదరించారు. ఈ మూవీ కూడా అలానే ఆదరిస్తారని చెప్పి అనుకుంటున్నాను. ఐమ్ ప్రెటీ కాన్ఫిడెంట్ అండి. ఈ సినిమా థియేటర్కి మీరు వచ్చిన తర్వాత మీరు బాగా ఎంటర్టైన్ చేస్తుంది. ఐ విల్ బి సీన్ ఇన్ ఎ న్యూ అవతార్. I'll entertain you all as always. Thank you so much. Thank you. Namaste. Meenu me Payal Radhakrishna. Ivala mana movie Aravind chedi last schedule lo last day avutundi. Inka half day ne undi. And it was a very great experience working on this. And ee shooting during the shooting nen telugu inka baaga nechukunnanu. So ippudu song shoot ki last sequence avutundi. The director, production house, the actors and all the actors. Hebah was there, Dinesh was there. నేను అందరూ చాలా అంటే ఈ మంత్లో కొంచెం సమ్మర్ కాబట్టి డిఫికల్ట్ అయింది, బట్ అదర్వైజ్ వీ హ్యాడ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఆన్ దిస్ ఫిల్మ్. సో యా, హోప్ఫుల్లీ ఆఫ్టర్ టుడే విల్ బీ అవుట్ వెరీ సూన్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, నా పేరు శివ. అలా నిన్ను చేరి అనే ఫిల్మ్లో ఒక మంచి నెగిటివ్ రోల్ ప్లే చేశాను. యా, గతంలో ఎన్నో నెగిటివ్ క్యారెక్టర్స్ ప్లే చేశాను, అవన్నీ మంచి మంచి బ్లాక్ బస్టర్. సో అలాగే ఈ సినిమాలో కూడా ప్లే చేశాను. అండ్ ఇవాళ షూటింగ్ లాస్ట్ డేట్ అండి. సక్సెస్ఫుల్గా ఎంటైర్ షెడ్యూల్ ర్యాపప్ చేశాం. ఆల్ ది బెస్ట్. అలాగే మా డైరెక్టర్ కూడా డెబ్యూట్, ఆయనకి అలాగే మా తోటి ఆర్టిస్టులు అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. అండ్ తొందరలో మీ ముందుకు వస్తాం, ఎంకరేజ్ చేయండి. మంచి సినిమా ఇది, మంచి ఫీల్ గుడ్ సినిమా. థ్యాంక్ యూ. హలో అండి, నేను మహబూబ్ బాషా. ఇదని తెలుసు కదా, మహేష్ ఆచంట కూడా అని అంటారు. సో ఈరోజు అలా నిన్ను చేరి లాస్ట్ డే షూట్ అండి. సాంగ్తో ఎండ్ చేస్తున్నాం. ఇంట్రొడక్షన్ సాంగ్ చాలా గ్రాండర్గా తీస్తున్నారు. అండ్ సాంగ్ రేపు మీరు రిలీజ్ అయినప్పుడు కూడా వింటారు, చాలా బాగుంటుంది. ఈ సినిమాలో నేను డైరెక్టర్ గారు కూడా చెప్పాను, మహేష్ గారికి, ఈ సినిమా డెఫినెట్గా మ్యూజికల్గా ముందు అట్రాక్ట్ చేస్తుంది జనాల్ని. దాని నుంచే మనకు వస్తే రావాలి ఓపెనింగ్స్ సినిమాకి. ఎందుకంటే మ్యూజికల్గా చాలా బాగుంది సినిమా. అండ్ సినిమా మొత్తం కూడా చాలా గ్రాండర్గా తీశారు. ప్రొడక్షన్ నెంబర్ 1 సినిమా విజన్ మూవీ మేకర్స్ అయినా కూడా వాళ్ళు ఏంటంటే మా ఫస్ట్ సినిమా చాలా గుర్తుండిపోయేలాగా ఉండాలి. అండ్ అంటే ఒక పొలిటికల్ బ్యాక్డ్రాప్లో ఉన్న ప్రొడ్యూసర్స్ అండి. సో వాళ్ళకి ఒక ప్రెస్టేజ్గా ఉండాలి సినిమా. రేపు పొద్దున వాళ్ళకి మంచి పేరు తీసుకురావాలి పొలిటికల్గా కానీ సినిమా పరంగానే ఎలాగైనా. సో ఆ కసితో వాళ్ళు చాలా బాగా చేశారు. సో ఈ సినిమా డెఫినెట్గా సాంగ్స్ ట్రైలర్ చూసినప్పుడు మీకే తెలిసిపోతుంది, మేము చెప్పడం కాదు. డెఫినెట్గా బాగుంటుంది. సో మంచి హిట్ అవ్వాలని హార్ట్ఫుల్గా కోరుకుంటాం. మేమిద్దరం ఫ్రెండ్ గ్యాటర్లు చేసాం. చాలా న్యాచురల్గా డిజైన్ చేశారు మహేష్ గారు. పెద్ద వంశీ గారు లేదా ఆ టైప్లో లేడీస్ టైలర్ ఆ మూవీలో ఉంటాయి కదా, ఆ టైప్లో చాలా కామిక్గా డిజైన్ చేశారు. మన క్యారెక్టర్ బంటి, ఇద్దరు పేరు బంటి, నా పేరేమో టైలర్ కామేష్. టైలర్ కామేష్ మొత్తం కొత్తలు కలుస్తూ ఉంటాం. మొత్తం సినిమా అంతా చాలా న్యాచురల్గా ఉంది. ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాను. మన ప్రొడ్యూసర్ గారు కానీ మీ బ్యానర్ గారు బాగా సపోర్ట్ చేశారు. రాజకృష్ణ గారు చాలా మంచి మూవీ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, నేను సుభాష్ అను, మ్యూజిక్ కంపోజర్ని. సో ఇవాళ అలా దిగు చేరి అనే సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నాను. సంతోషంగా ఉంది. నాకు ఈ సినిమాకి అవకాశం ఇచ్చిన గురువు గారు కుమ్మపాటి శ్రీధర్ గారికి, ప్లస్ సాయి సుభాతి కుమ్మపాటి పద్ధతి గారికి చాలా వండుకొని ఉంటాయి. నన్ను నమ్మి సినిమా వచ్చారు, చాలా సంతోషంగా వాళ్ళ రెండు ఒకటి మర్చిపోయింది. ఈ సినిమా మాతో పాటు డైరెక్టర్ గారు నేను చాలా మంచి జర్నీ ఉంది. డైరెక్టర్ గారు ఎక్సలెంట్ కలిపి డైరెక్టర్ అయినా మంచి డైరెక్టర్ అవుతారని. సో ఆయన మా వర్కింగ్ ఇద్దరు కలిసి చాలా ఇవన్నీ చాలా బాగా సూపర్గా జరిగింది మా జర్నీ. ప్రతి సాంగ్లోనూ ఆయన ఇన్వాల్వ్మెంట్, అలాగే మాతో పాటు సిరీష్ గారు ఆయన ఆయనకి అకాడమీ అవార్డు రావడం అనేది అల్టిమేట్. అలాంటి మా వచ్చేయడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఈ ప్రాజెక్ట్లో రాంబాబు గారు మా ఎగ్జిక్యూటివ్ మేనేజర్ గారు ఈ ప్రాజెక్ట్ ఆయన అయితే ప్రాజెక్ట్ చేయడు, ఎందుకంటే ఆయన పరిమిత కష్టం అంతా ఇంత కాదు. సో మా అందరిని మోటివేట్ చేసి వెరీ ఎక్సలెంట్. అలాగే కెమెరామెన్ గారు, అలాగే ఇంకా మా హీరో గారు ఇంకా ప్రత్యేకంగా గారికి చాలా థ్యాంక్స్. ఈ సినిమా సక్సెస్ అయ్యి మంచి పేరు కావాలని, మా అందరికీ ఒక మైల్స్టోన్గా ఉండాలని ప్రొడ్యూసర్ గారికి మాత్రమే, ఇంకా ముందు నేను చాలా సినిమాలు చేయాలని. సో అనుసరణ పెడుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా సేవల పేరు సార్కి, మా బస్ సెక్రటరీకి
నేను ఒక ఫాస్ట్ కట్టా తీసుకొచ్చి చిన్న చిన్న ప్రజలు చేస్తాను బికాస్ ఆఫ్ కంటెంట్ సో అలాంటి కంటెంట్ ఓరియంటెడ్ ఈ ఫిలిం నాకు కానీ చాలా బాగా హాయ్ అండి, నా పేరు మారేష్ శివన్, సినిమా డైరెక్టర్. విజన్ మూవీ మేకర్ నుంచి వస్తుంది ఈ సినిమా. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు అనుకున్న క్వాలిటీతో కాంప్రమైజ్ అవ్వకుండా సినిమా చేసాం. ప్రొడ్యూసర్స్ అన్ని దీనికి సపోర్ట్ చేశారు. ఈరోజు నా యాక్టర్స్ అందరూ కోఆపరేషన్తో సినిమా జరిగింది. ఈరోజు ఫైనల్ డే, చాలా బాగా వచ్చింది సినిమా. నేను అన్నం కాదు కానీ మీరు చూసిన తర్వాత మీరే చెప్తారు. అందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.